అపశక్తికి వినూపించేస్తున్నారు. ఎక్కడికైనా జ్ఞాపకం ఎందుకండి, పని లేక జ్ఞాపకం ఏమిటండి? మహాకవులు అలసాని పెద్దన భట్టుమూర్తి వీళ్ళెవరు జ్ఞాపకం ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు అపూర్వమైన కావ్యాలు రాశారు. జ్ఞాపక శక్తికి అసలు ఆధునిక విద్యా విధానంలో ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్ఞాపక శక్తికి రాష్ట్రంలోనే పేరున్న మనిషిగా, ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదున్న మనిషిగా, 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన మనిషిగా చెబుతున్నా. జ్ఞాపక శక్తి అంత ముఖ్యం కాదు. నేను చాలాసార్లు బాధపడుతున్నా అనవసరంగా విషయాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయని. మర్చిపోతే ఎంత బాగుండు? జీవితంలో జ్ఞాపకం అంత దుఃఖం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. జ్ఞాపకం ఎప్పుడూ ఏదైనా ఒక లెక్కల సూత్రం, ఒక తెలుగులో ముఖ్యమైన పద్యం, ఓ చుక్క పద్యం అలాంటివి జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ రామాయణం రామాయణం కథ అంతా జ్ఞాపకం పెట్టుకోవడం ముఖ్యం, ఆచరించడం ముఖ్యం. కథ జ్ఞాపకం పెట్టుకోవడం ఏంటండి? కథను ఆచరించాలి. కథలో కొన్ని ఘట్టాలు మర్చిపోతే నష్టమేం లేదు, అది ఆచరించేవా లేదా? ఆ ఆచరణకి ఊహాశాలతకి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ జ్ఞాపకం ఏమిటండి? అందుకని